చిత్తూరు జిల్లా కుప్పంలో రోజురోజుకు కరోనా వ్యాప్తి అధికంగా ఉండడంతో కరోనా నివారణ చర్యలో భాగంగా ఈరోజు తహసీల్దార్ సురేష్ బాబు, మున్సిపాలిటీ కమిషనర్ చిట్టిబాబు, అర్బన్ సిఏ శ్రీధర్ మరి నోడల్ ఆఫీసర్తో సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో శుక్రవారం నుండి వారం రోజుల పాటు మండలం మొత్తం పూర్తిగా లాక్డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నామని కమిషనర్ చిట్టిబాబు పేర్కొన్నారు. ప్రజలు లాక్డౌన్ నియమాలు పాటించాలని, కరోనా ఉధృత తగ్గించడానికి కృషి చేస్తామని, లాక్డౌన్ సమయంలో ప్రతి ఒక్కరూ అనవసరంగా రోడ్లపై తిరగరాదని, అనవసరంగా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ చిట్టిబాబు హెచ్చరించారు. అందులో భాగంగా కోవిడ్ కేసులు కంట్రోల్ చేయాల్సిన ఉద్దేశంతో మనం కూడా శుక్రవారం నుంచి ఒక వారం రోజుల పాటు కంటిన్యూస్గా లాక్డౌన్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా శుక్రవారం వరకు మొత్తం బంద్ చేస్తుంది కంప్లీట్గా, ఎందుకంటే కేసులు పెరుగుతున్నాయి కాబట్టి. ఇప్పుడు కొన్ని కొన్ని కాన్స్టిట్యూషన్లో కూడా ఉదాహరణ కొలంబియా లాంటి కాన్స్టిట్యూషన్లో కూడా వన్ వీక్ వాళ్ళు మంగళవారం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే కేసులు తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో కాబట్టి శుక్రవారం రేపు శుక్రవారం నుంచి వచ్చే శుక్రవారం దాకా వారం రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ పాటించాలని తహసీల్దార్ గారి అధ్యక్షతన మేము ఇన్స్పెక్టర్ గారు, కాన్స్టిట్యూషన్ స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి ఇరిగేషన్ డిఈ గారు, ఇతర అధికారులందరూ కూడా కలిసి ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వ్యాపార సంస్థలు, వ్యాపార సంబంధించిన వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ తెలియజేసేది ఏమంటే, శుక్రవారం నుంచి శుక్రవారం వరకు లాక్డౌన్ కాబట్టి రేపు ఒక్కరోజు మీరు వారం కావాల్సిన సరుకులంతా కూడా ప్రొవిజన్స్ కానీ ఇతర ఇతర వస్తువులన్నీ కూడా ప్రొక్యూర్ చేసుకోవాల్సి కోరుతున్నాము. ఈ యొక్క కోవిడ్ కేసు తగ్గించాలంటే ఎందుకంటే